हेलो स्टूडेंट्स, वेलकम टू इंस्पायर इंडिया वोकैबुलरी। सो इंदाक చెప్పినట్టు स्टडी आफ् वर्ड्स తెలుగులో ఏమంటారుని పదజాలం, ఇదొక సైన్స్। ఎస్, ఇది సైన్స్. నేను వొకాబులరీ అర్థం చేసుకొని 3 నెలలు పట్టింది। నేనేం అర్థం చేసుకున్నానో మీకు షేర్ చేస్తాను। ఎగ్జాంపుల్, ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఏం వర్డ్ అందరికీ తెలిసిన వర్డ్, అందరూ యూజ్ చేస్తాం, బ్యూటిఫుల్. మీరు ఒక డిక్షనరీలో ఒక వర్డ్ని చూసినప్పుడు దాని పక్కకు ఒక చిన్న బ్రాకెట్ ఉండి ఇటాలిక్స్లో ఉంటుంది, అదేంటిదంటే అది ఏ విభాగానికి చెందింది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఇదేంటిది అంటే ఇది అడ్జెక్టివ్, అంటే తెలుగులో విశేషణం అంటారు కదా. ఏదైనా వస్తువుని కానీ ప్రదేశాన్ని కానీ వ్యక్తిని కానీ మనం డిస్క్రైబ్ చేసినప్పుడు మనం వాడే వాటిని విశేషణాలు అంటారు. ఇక్కడ మనం వాడిన వర్డ్ ఏంటిది, బ్యూటిఫుల్. చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుకునే ఉంటారు, సెంటెన్స్ తయారు చేయమంటే మీరు ఈజీగా తయారు చేస్తారు. బ్యూటిఫుల్ అంటే ఇండియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ, రోజ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎక్సెట్రా. ఇది ఆ లెవెల్లో ఆ ఏజ్కి సరిపోతుంది, బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు ఏం చేయండి, కొంచెం గ్రోనప్, ఇంకొంచెం ముందుకెళ్ళండి. నేను ఒక ఫార్మాట్ ఇస్తాను మీకు, మీరు ఆ ఫార్మాట్ని కనుక ఫాలో అయితే, తీతో అయిన వర్డ్స్ కనుక మీరు నేర్చుకుంటే ఎక్సలెంట్గా మీరు నేర్చుకుంటారు. బ్యూటిఫుల్ అనే వర్డ్కి ఇంగ్లీష్లో ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్, డిక్షనరీ మీనింగ్ కాదు, జస్ట్ మీకు ఇస్తున్నా. గుడ్ లుకింగ్, మీకు చూడడానికి ఏదైనా అందంగా ఉంటే అదే, ఇది ఇంగ్లీష్ మీనింగ్. నెక్స్ట్ హిందీ మీనింగ్, మీకు ఖచ్చితంగా హిందీ వచ్చి ఉండాలి. ఎందుకు వచ్చి ఉండాలి అంటే ప్రపంచం అంతా చిన్న కుగ్రామం అయిపోయింది, ఏ వర్డ్ ఎక్కడ అనేది తెలియదు. సో హిందీ వర్డ్ ఏంటిది, ఖూబ్సూరత్, ఖూబ్సూరత్, రైట్. నెక్స్ట్ తెలుగు, అందం, అందంగా, అందమైన, ఎక్సెట్రా. సరే, ఇప్పుడు ఈ మూడు లాంగ్వేజ్లు అవసరమా? ఎస్. పదం మీనింగ్ తెలవడం ఎంత ఇంపార్టెంటో, ఆ పదం ఎక్కడ వాడాలి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ వాడాలో మీకు తెలియాలి అంటే దాన్ని మన భాషలో ఏమనుకుంటారో మనకు తెలియాలి, రైట్. బ్యూటిఫుల్ అన్నం. నెక్స్ట్, ఈ వర్డ్ యొక్క సినానిమ్స్. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు తెలుగులో, ఒక అంటే రిలేషన్షిప్ అన్నట్టు. ఇప్పుడు నేను, మా పిన్ని కొడుకు, మా పెద్దమ్మ బిడ్డ, మేమందరం ఎట్లయితే ఒక పోలికలతో ఉంటామో, దీనికి దగ్గర మీనింగ్ ఏంటిది, బ్యూటిఫుల్కి దగ్గర మీనింగ్ ఏమున్నది, క్యూట్ వస్తుందా, వస్తుంది, గార్జియస్ వస్తుందా, వస్తుంది, ప్రెట్టి వస్తుందా, వస్తుంది. మీకు పదము తెలవాలి, దాని యొక్క సినానిమ్స్ తెలిసినప్పుడు రకరకాల పదాలు వాడుతూ ఉంటే మీ ఎస్సే కానీ, మీ కాంపోజిషన్ కానీ, మీ స్పీచ్ కానీ బాగుంటుంది. ఒకటే వర్డ్ని పట్టుకోవద్దు, ఇది సినానిమ్. ఓకే, ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో వేరే ఏ వర్డ్ పెట్టినా మీరు ఇలానే వర్క్ చేయండి, బట్ దాని ఇంగ్లీష్ మీనింగ్, డిక్షనరీ మీనింగ్, నెక్స్ట్ దాని హిందీ మీనింగ్, నెక్స్ట్ దాని తెలుగు మీనింగ్, నెక్స్ట్ దాని యొక్క సినానిమ్, నెక్స్ట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్, రాముడు అంటే రావణాసురుడు. బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ కదా, దాని ఆపోజిట్ ఏంటిది, బ్యాడ్ లుకింగ్, అగ్లీ. నన్ను అడగచ్చు సార్ ఇదే సార్ కొత్త స్టైల్ ఉన్నది. ఎస్, నా పేరు రజనీకాంత్ కదా, స్టైల్ డిఫరెంట్ ఉండాలి కదా, రైట్. ఇలా నేను ఎందుకు ఫార్మాట్ చేశాను అంటే, ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకు ఒక ఫార్మాట్ అవసరం. ఒక టీచర్గా, గురువుగా నా బాధ్యత ఏంటంటే ఇలా కాదు, ఇలా చేయి, ఇలా చేస్తే నువ్వు నీ గోల్కి తొందర రీచ్ అవుతావు అని చెప్పడమే నా బాధ్యత. ఇవే నేను క్రియేట్ చేసినవి, రైట్. సినానిమ్ అయిపోయింది, యాంటోనిమ్ అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్సెస్, అట్లీస్ట్ ఒక మూడు సెంటెన్సెస్ తయారయ్యాను, మూడు అంటే మూడు సెంటెన్సెస్ తయారయ్యాను. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే బ్యూటిఫుల్గా కొంచెం ఫాదరు, మదరు, బ్రదర్స్ ఉంటున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటీ
ब्यूटीफुली। नेक्स्ट ब्यूटीफाई एक्सेट्रा 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 अंटे ई पदानिके ఒక ఫ్యామిలీ ఉన్నారు. మీరు ఒక చిన్న షార్ట్ నోట్స్ తీసుకోండి, దాంట్లో ఫస్ట్ పేజ్లో ఇది ఇలా ప్రిపేర్ కండి. వీటిని ఎలా వాడాలో నేను మీకు నెక్స్ట్ లెసన్స్లో చెప్తాను. ఫస్ట్ లెసన్ ఇది ఫస్ట్ టాపిక్ కాబట్టి జస్ట్ ఓవర్ వ్యూ కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఓహో ఒక పదానికి మీనింగ్ ఇదా, ఒక పదాన్ని ఇలా వాడాలనా, ఇలా చేయాలనా, దీనికి ఇంత సంగతి ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక 3000 వర్డ్స్, ఆ 3000 వర్డ్స్ ఏం కావచ్చు, మీ ఇంట్లో వంటింట్లో సామాను కావచ్చు, మీ సామాను కావచ్చు, మీ బట్టలు కావచ్చు, మీ ఏదైనా కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ వర్డ్స్ అన్నీ కూడా మీరు ఇలా చేశారనుకోండి, యూ విల్ బికమ్ ఎ మాస్టర్ ఆఫ్ వొకాబులరీ. ఆ పదాలు నీ నాలుక మీద డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ పదాలు నాలుక మీద డ్యాన్స్ చేస్తూ ఉంటాయో నీ స్పీచ్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ టైం ఇచ్చి మాట్లాడమంటే 20 మినిట్స్ ఆపకుండా మాట్లాడగలిగే ఎవరు అంటే, ఎవరికైతే వొకాబులరీ అనేది ఎక్కువగా ఉంటుందో. సో ఐ హోప్ మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యు ఆల్ లెర్న్, యు ఆల్ మాస్టర్ ఇంగ్లీష్ వర్డ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇది ఓవర్ వ్యూ ఆఫ్ వొకాబులరీ. నెక్స్ట్ ఐల్ గో టు గ్రామర్.